ెస్టూరెంట్ ప్రజెంట్ ఐ ఎమ్ ఎక్స్ప్లెయిన్ కరువు ఫిట్టింగ్ సో కరువు ఫిట్టింగ్ అంటే వీ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ కరువు ఫిట్టింగ్స్ వన్ ఆఫ్ ద ఫిట్టింగ్ ఈ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అండ్ పారాబోలిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ దోస్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ద కరువు ఫిట్టింగ్స్ యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ సో వాట్ ఈస్ ద స్టైల్ ఇన్ ఈక్వేషన్ ఆల్రెడీ వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ ద స్లో అంటే వై ఈస్ ఈక్వల్ టు అంటే మనకు కరువు ఫిట్టింగ్ అంటే మనం వై ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఓకే సో మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే మనకు మనకు ఆల్రెడీ వై ఈజ్ కాల్డ్ ఎంఎక్స్ ప్లస్ సి ఇది ఏ వన్ అనేది ఎం అనుకున్నట్లయితే ఏమిది ఎం అనుకోండి ఏ వన్ అనేది ఎం ఎంఎక్స్ ప్లస్ సి సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రైట్ లైన్ కరువు ఫిట్టింగ్ ఓకే దీని తర్వాత మనం ఏం చేయాలంటే నార్మల్ ఈక్వేషన్స్ నార్మల్ ఈక్వేషన్స్ సో నార్మల్ ఈక్వేషన్స్ అంటే నార్మల్ ఈక్వేషన్స్ నార్మల్ ఈక్వేషన్స్ ఓకే నార్మల్ ఈక్వేషన్స్ అంటే సింపుల్గా మనకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ నార్మల్ ఈక్వేషన్స్ सो नंबर वन एम एम इंटू वै एंटू चूँ एम इंटू ए नाट प्लस ए वन सिग्मा इज इक्वल टू सिग्मा वै दिश दफ् दार्मल इक्वे नार्मल इक्वेन अटेट ఏమిది ఏనాట్ ప్లస్ ఏ వన్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఓకే నెక్స్ట్ అనదర్ ఈక్వేషన్ దీనికే ఎక్స్తో మల్టిప్లై చేయండి ఏం చేస్తారు ఇక్కడ ఎక్స్తో జస్ట్ ఎమ్ అనేది ఎలిమినేట్ చేయండి ఎక్స్తో మల్టిప్లై చేస్తే దాన్ని ఏమంటారు అంటే అనదర్ నార్మల్ ఈక్వేషన్ అంటారు సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ నీకు ఏ నాట్ సిగ్మా ఎక్స్తో మల్టిప్లై చేస్తారు అంటే ఎక్స్తో సిగ్మా రాయండి ఎక్స్ ప్లస్ ఏ వన్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఇగల్ టు సిగ్మా ఎక్స్ వై దిస్ ఈస్ ద ఈక్వేషన్ టూ దిస్ ఈస్ ద ఈక్వేషన్ టూ అనమాట సో దిస్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఓకే ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లైన్ సో తర్వాత మనకు ఎమ్ వేర్ ఈస్ ద ఎమ్ ఈస్ ద డేటా ఈస్ ద ఐటమ్స్ అనమాట ఎం అంటే ఏమి ఇక్కడ డేటా యొక్క ఐటెమ్స్ అంటే మనకు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ లా ఇస్తాడు కదా దాన్ని డేటా అంటారు ఓకే సో నెక్స్ట్ అనదర్ వన్ సో చూడండి ఇక్కడ అనదర్ వన్ పారాబోరిక్ ఈక్వేషన్ పారాబోరిక్ ఈక్వేషన్ పారాబోరిక్ ఈక్వేషన్ మీన్స్ పాలనోమియర్ ద నాన్ లీనియర్ కరువు ఫిట్టింగ్ నాన్ లీనియర్ కరు ఫిట్టింగ్ ఓకే సో నాన్ नॉन लीनियर्व फिटिंग नॉन्नीय करु फिटिंग सो वाट द नॉन्नीय करु फिटिंग यू सी नॉन्नीय करव फिटिंग द इक्वेशन। इट इज नथिंग बट पैराबोला प्याराबोला अंटर द पैराबोला।

పారాబోల్ అని కూడా అడుగుతాడు ఓకే సో దీనికి నార్మల్ ఈక్వేషన్స్ ఏమి ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ నార్మల్ ఈక్వేషన్స్ సో నార్మల్ ఈక్వేషన్స్ అంటే చూడండి ఇక్కడ మనకు ఎమ్ ఇంటూ ఏ నాట్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ సిగ్మా ఎక్స్ ప్లస్ ఏ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై సిగ్మా వై దిస్ ఈజ్ ద ఈక్వేషన్ వన్ జస్ట్ ఈ ఫామ్లో మీరు గుర్తు పెట్టుకోండి తర్వాత ఏం చేస్తారు ఎక్స్తో మల్టీప్లై చేయండి ఏం చేస్తారు ఈక్వేషన్ అంతా ఎక్స్తో మల్టీప్లై చేయండి అంటే సిగ్మా కూడా పెడతారు ఇక్కడ ఎమ్ అనేది మాత్రం ఎలిమినేట్ చేయండి అప్పుడు ఏమొస్తుంది నీకు ఏ నాట్ సిగ్మా ఎక్స్ ప్లస్ ఏ వన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ టూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ఏ టూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ఓకే చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది ఎం सिग्मा एक्स इज़ इक्वल टू दिस इज़ द इक्वेशन टू द इक्वेशन टू सो नेक्स्ट अनदर ईक्वे नैक्स्ट दीने दी एक्सो मल्डी एम चार एक्सो मल्ले चार अमस्थ मन को ए नाट सिग्मा एक्स स्क्वायर A naught sigma x square plus A1 sigma x cube plus A2 sigma x power 4 that is equal to sigma x square y that is equal to uh, the, the equation 3. Equation 3. This is the equation 3. Okay. సో మనం ఈ విధంగా నార్మల్ ఈక్వేషన్స్ అనేటివి రాసుకోవాలి ఇట్లా కరువు ఫిట్టింగ్లో నాన్ లీనియర్ వస్తే ఈ ఫార్ములాస్ అన్నీ మనం కనుక్కోవాలి ఇక్కడ ఎక్స్ అనేది వై అనేది డేటా ఇస్తాడు మనకు ఎక్స్ అనేది కానీ వై అనే డేటా ఇస్తాడు అది టేబుల్ లో రాసుకోవాలి ఓకే టేబుల్ రాసుకొని దీనిలో సబ్స్టూట్ చేయాలి ఎం అంటే మనకి ఇచ్చే గివన్ నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనేది ఇస్తాడు అండ్ వై అనేది ఇస్తాడు మనకు ఓకే ఇప్పుడు ఎక్స్ అనేది ఇచ్చాడు అనుకుందాం చూడండి ఇక్కడ మనకు ఎక్స్ అనేది ఇచ్చాడు ఇక్కడ ఎక్స్ అనేది ఏమి ఇచ్చాడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ త్రీ వన్ ఇది ఫైవ్ వన్ టూ ఇచ్చాడు సో దిస్ ఈజ్ కాల్డ్ వై ఏమిది వై ఓకే సో మనకు ఇలా ఇచ్చాడు కరువు ఫిట్టింగ్ ఈక్వేషన్స్ మనకు ఫైండ్ అవుట్ చేయండి కరువు ఫిట్టింగ్ అనుకోవాలంటే ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ రాసుకోండి ఇది వై రాసుకోండి ఎక్స్ రాసుకుంటారు వై సొల్యూషన్ ఎక్స్ వచ్చి ఇక్కడ టూ త్రీ వన్ ఓకే ఇక్కడ ఫైవ్ వన్ టూ సో దిస్ ఈజ్ ద ఎక్స్

ఓకే ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ టూ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఫోర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ వన్ స్క్వేర్ అంటే వన్ ఓకే నెక్స్ట్ ఏం కావాలి ఎక్స్వై కావాలి ఏం కావాలి ఇక్కడ ఎక్స్వై ఎక్స్వై అంటే ఏమి టూ ఫైవ్జా టెన్ త్రీ ట్వంటీ సెవెన్ ఓకే వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది అంటే మనకి ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్లో ఏమొస్తాయి ఎక్స్వై ఎక్స్ స్క్వేర్ ఇవన్నీ వస్తాయి అనమాట ఓకే సో దీన్ని ఇవన్నీ యాడ్ చేస్తే దీన్ని సిగ్మా ఎక్స్వై అంటారు ఇవన్నీ యాడ్ చేసే సిగ్మా ఎక్స్ వై దీని అంతా సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇదంతా సిగ్మా వై ఇది సిగ్మా ఎక్స్ మీరు కాల్షియంలో కొట్టుకోవచ్చు ఇది ఏమే ఇవన్నీ యాడ్ చేయండి ఇవి యాడ్ చేయండి ఇవి యాడ్ చేయండి ఇవి యాడ్ చేస్తారు యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎమ్ ఏమి ఇక్కడ ఎం ఎమ్ అంటే ఏమి ఇక్కడ మనకు ఐటమ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ సో త్రీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎమ్ అనేది త్రీ ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కలిపి ఇక్కడ సబ్స్టూట్ చేస్తారు ఈక్వేషన్స్లో ఓకే ఈక్వేషన్స్లో సబ్సూట్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్లయితే ఏమొస్తుంది మనకు యాడ్ చేయాలి అంటే త్రీ ప్లస్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇది సిక్స్ వస్తుందా సో సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఓకే ఇదే సిక్స్ సెవెన్ ఎయిట్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే మనకు సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ ఓకే నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై థర్టీ ఎయిట్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ ఓకే సో ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టూట్ చేస్తారు ఇక్కడ ఎం అంటే ఏమి ఇక్కడ త్రీ కాబట్టి ఎం ప్లస్లో ఏం పెడతారు ఇక్కడ త్రీ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఏ వన్ ఏ వన్ యాజ్ యాజ్గా వచ్చేస్తుంది సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఏ వన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై సిగ్మా ఎక్స్ వై సిగ్మా ఎక్స్ వై ఏముంది మనకు సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఏమి సిగ్మా వై అంటే ఇక్కడ ఉంది మనకు ఎయిట్ సో ఇది ఈక్వేషన్ వన్ అనుకోండి నెక్స్ట్ సిమిలర్లీ ఏ నాట్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి మనకు సిక్స్ ఏ నాట్ ప్లస్ సిక్స్ ఏ వన్ అంటే ఏమి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ట్ ఏముంది సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఫోర్టీన్ ఏ వన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై సిగ్మా ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టీ ఏముంది మనకి థర్టీ ఎయిట్ ఇది ఈక్వేషన్ టూ ఈక్వేషన్ టూ సో ఈ ఈక్వేషన్స్ అన్నీ సాల్వ్ చేస్తే ఇక్కడ ఈక్వేషన్స్ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే సాల్వ్ ఓకే ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసినట్లయితే ఓకే ఏ నాటు ఏ వన్ అనేటివి వస్తాయి ఏ నాటు ఏ వన్ ఈ ఏ నాటు ఏ వన్ వాల్యూస్ తీసుకొని వచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేస్తారు ఈ సిక్స్ ఏ వన్ ఫోర్టీన్ ఏ వన్ ఇవి ఉన్నాయి కదా ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఈ ఈక్వేషన్లో పెడతారు ఏ నాట్ ప్లస్లో ఏ నాట్ వాల్యూ ఏ వన్ ప్లస్లో ఏ వన్ వాల్యూ పెడతారు అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు వై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ దీనిలో సబ్ూట్ చేసే దిస్ ఈజ్ ద కరువు ఫిట్టింగ్ ఈక్వేషన్ ఓకే ఈ విధంగా మనము చేసుకోవాలన్నమాట ప్రాబ్లమ్స్ ఇస్తే సో స్ట్రైట్ లైన్ అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈక్వేషన్ని దీని ప్రకారం చేసుకోవాలి సిమిలర్లీ ఇది కూడా అంతే ఇది కూడా ఇక్కడ ఏం చేస్తాము ఇక్కడ ఏం అనుకున్నాము వై ఉంది ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ వై కనుక్కున్నాం ఓకే ఏం ఏమనుకున్నాము ఇక్కడ ఎక్స్ వై కానీ ఇక్కడ ఇంకా ఏమొస్తే మనకి ఎక్స్ క్యూబ్ కూడా వస్తుంది ఎక్స్ క్యూబ్ వస్తుంది ఎక్స్ వై వస్తుంది ఎక్స్ స్క్వేర్ వై ఇంకా జస్ట్ ఏం చేస్తారు ఇలా ఎక్స్ స్క్వేర్ వై చేయండి అంటే ఎక్స్ క్యూబు ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై ఇలాగ ఇంక ఎక్స్టెన్షన్ చేసుకొని ఆ వాల్యూస్ తీసుకొని వచ్చి సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా వై అదే ఏనాటి సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ క్యూబ్ సిగ్మా ఎక్స్ వై ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఈ టేబుల్ ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది అంటే మనకు వచ్చే టేబుల్ ఏమొస్తాయి దీనిలో చూడండి ఇక్కడ ఎక్స్ మనకి ఇస్తాడు వై ఇస్తాడు ఇక్కడ మనకు కావాల్సింది ఏమి చూడండి ఎక్స్ సిగ్మా ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ వై నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ క్యూబులు ఉన్నాయి ఎక్స్ క్యూబ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ వై ఉంది నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ ఉంది ఓకే నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఉంది ఎక్స్ స్క్వేర్ వై సో మనకు ఇలాగా డేటా అనేది ఇస్తారు ఓకే దిస్ ఇస్ ద డేటా ఓకే ఇలాగా ఇస్తాడు మనకు ఇట్లా డేటా అనేది ఇస్తాడు మనకు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సో వాల్యూ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకేమి ఎక్స్ అనేది వన్ ఇచ్చాడు టూ ఇచ్చాడుకున్నాం ఇదేమి త్రీ ఇచ్చాడు ఫోర్ ఇచ్చాడు అనుకుందాం ఓకే మీరు ఏం చేస్తారు ఇంకా ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి అంటే వన్ స్క్వేర్ అంటే వన్ టూ స్క్వేర్ అంటే ఫోర్ చేస్తారు అదేవిధంగా ఎక్స్ క్యూబ్ కావాలంటే వన్ క్యూబ్ అంటే వన్ ఏ నెక్స్ట్ టూ క్యూబ్ అంటే ఏమొస్తుంది మీకు ఎయిట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఎక్స్వై కావాలి ఎక్స్ వై అంటే ఏమి ఎక్స్ ఇంటూ వై అంటే వన్ ఇంటూ త్రీ త్రీ నెక్స్ట్ టూ ఫోర్ జా ఎయిట్ టూ ఫోర్ జా ఎయిట్ నెక్స్ట్ ఎక్స్ పవర్ ఫోర్ రావాలి అంటే ఎక్స్ స్క్వేర్ని స్క్వేర్ చేస్తే ఏమి వన్ స్క్వేర్ అంటే వన్ ఏ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ని మళ్ళీ స్క్వేర్ చేయండి ఎక్స్ స్క్వేర్ వై అన్నాడు ఎక్స్ స్క్వేర్ వై అంటే ఏమి చూడండి ఎక్స్ స్క్వేర్ అంటే ఇది వన్ ఇంటూ త్రీ త్రీ ఓకే నెక్స్ట్ ఏమొస్తుంది ట్వంటీ ఫోర్ అవుతుందా ఇది థర్టీ టూ ఎక్స్ స్క్వేర్ అంటే వై కనుక్కున్నాను సో నెక్స్ట్ ఇంకేమొచ్చింది మనకు సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ అంటే చూడండి ఇక్కడ సిగ్మా ఎక్స్ అంటే వన్ ప్లస్ టూ అంటే ఏమొస్తుంది నీకు త్రీ నెక్స్ట్ త్రీ ప్లస్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై ఈజ్ టు సెవెన్ సిగ్మా వై ఈజ్ టు సెవెన్ సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వచ్చి ఫైవ్ సిగ్మా ఎక్స్క్యూబ్ సిగ్మా ఎక్స్క్యూబ్ అంటే ఏమి ఇక్కడ నైన్ ఓకే నెక్స్ట్ అదేవిధంగా సిగ్మా ఎక్స్ పవర్ ఫోర్ సిగ్మా ఎక్స్ పవర్ ఫోర్ అంటే ఏం చూడండి సిగ్మా ఎక్స్క్యూస్ సిక్స్ ఫోర్ ఫోర్ అంటే సెవెంటీన్ అంటే సిగ్మా ఎక్స్ వై సిగ్మా ఎక్స్ వై అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు లెవెన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై కావాలి అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే సో మనకి ఈ వాల్యూస్ తీసుకొని వచ్చి ఏం పెడతారు ఇక్కడ సబ్స్ట్రూట్ చేయండి ఎం అంటే ఇక్కడ ఏమి ఐటెమ్స్ ఎం ఇస్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ మనకు ఐటెమ్స్ ఎన్ని ఉన్నాయి వన్ టూ ఉంది కాబట్టి జస్ట్ ఎం అంటే టూ ఓకే సో నెక్స్ట్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి ఎం అంటే ఏమి ఇక్కడ టూ అంటే టూ ఏ నాట్ ఓకే ప్లస్ ఏ వన్ అంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ అంటే ఏమి ఇక్కడ త్రీ త్రీ ఏ వన్ ఓకే నెక్స్ట్ ప్లస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఏమొచ్చింది ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఏ టూ ఫైవ్ ఏ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై సిగ్మా వై అంటే ఏమి ఇక్కడ సెవెన్ ఓకే ఇది ఈక్వేషన్ వన్ అనుకుంటా ఈక్వేషన్ వన్ ఓకే నెక్స్ట్ అలాగే సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ అంటే ఏమి త్రీ ఏ త్రీ ఏ ప్లస్ సిగ్మా ఏ వన్ అంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ చేయాలి సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఫైవ్ ఏ వన్ ఫైవ్ ఏ వన్ ప్లస్ ఏ టూ ఇంటూ ఎక్స్క్యూబ్ ఎక్స్క్యూబ్ ఏముంది ఇక్కడ నైన్ ఏ టూ నైన్ ఏ టూ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై సిగ్మా ఎక్స్ వై అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకు లెవెన్ లెవెన్ ఇది ఈక్వేషన్ టూ ఈక్వేషన్ టూ నెక్స్ట్ నెక్స్ట్ అనదర్ ఈక్వెషన్ ఏ నాట్ అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఏ నాట్ ఏనా అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది ఫైవ్ ఏ నాట్ ఫైవ్ ఏ నాట్ ప్లస్ ఓకే సిగ్మా ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ ఏమొచ్చింది చూడండి నైన్ ఏ వన్ నైన్ ఏ వన్ ప్లస్ ఓకే నైన్ ఏ వన్ ప్లస్ ఏ టూ ఇంటూ ఎక్స్ సిగ్మా ఎక్స్ పవర్ ఫోర్ సిగ్మా ఎక్స్ పవర్ ఫోర్ అంటే సెవెంటీన్ ఏ టూ సెవెంటీన్ ఏ టూ ఓకే నెక్స్ట్ దాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై ఇక్కడే ఉంది ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై ఏమొచ్చింది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇది ఈక్వేషన్ త్రీ ఈక్వేషన్ త్రీ ఓకే ఏమిది ఈక్వేషన్ త్రీ సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తావు మనకు ఏ నాట్ వస్తుంది అదేవిధంగా ఏ వన్ వస్తుంది అదేవిధంగా ఏ టూ వస్తుంది ఓకే ఈ వాల్యూస్ తీసుకొని వచ్చి ఈ ఈక్వేషన్లో పెట్టేస్తాం అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ ఎక్స్ స్క్వేర్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఏ నాటు ఏ వన్ ఏ టూలో సబ్స్ట్రూట్ చేస్తాం అనమాట దిస్ ఈజ్ ద కరువు ఫిట్టింగ్ ఫర్ ద పారాబోలిక్ ఈక్వేషన్స్ క్యాల్సీలో కొట్టుకోవచ్చు ఇవన్నీ క్యాల్సీ తీసుకెళ్లారు మీరు క్యాల్సీలో మీరు సాల్వ్ చేసుకుంటే ఏ నాటు ఏ వన్ ఏ మోడ్ కొట్టినట్లయితే త్రీ ఈక్వేషన్స్ వస్తే మనం సబ్షూట్ చేసుకోవచ్చు అనమాట దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లెయిన్ ఏమిది ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లెయిన్ ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లెయిన్ అండ్ నాన్ లీనియర్ నాన్ లీనియర్ ఒకవేళ ఇన్ కేస్ పారాబోలిక్ అని కూడా అడుగుతారు దీన్ని పారాబోలిక్ ఈక్వేషన్ అని కూడా అంటారు దీని ఏమంటారు పారాబోలిక్ ఈక్వేషన్ సో మీరు గుర్తుపెట్టుకోవాలి పారాబోలిక్ అంటే వై ఈజ్ ఇక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టు ఎక్స్ స్క్వేర్ నార్మల్ ఈక్వేషన్స్ ఇవి త్రీ వస్తాయి దీనికి ఇలా వస్తాయి ఓకే నెక్స్ట్ అనదర్ మెథడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఓకే థ్యాంక్ యూ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్